సువెల్లా బ్రెవర్మే బ్రిటిష్కి ప్రస్తుతం రక్షణ మంత్రి వాస్తవంగా చాలా సబ్జెక్టు ఉన్నమై భారత్ అంటే విపరీతమైన ద్వేషం కూడా చూపించింది ఎందుకు అంటే భారతీయులు అక్కడికి ఏదో ఒక చదువు కోసమో అని వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతారు అన్నటువంటిది అట్లాగే ఈ దేశంలో యథో పనులన్నీ చేసి అక్కడికి వచ్చేసి శరణార్థులుగా ఉండిపోతానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు దాడు కోపం తప్పేం లేదు అట్లాంటి దుర్మార్గులను ఎక్కడైనా ఏ దేశం వాళ్ళైనా సరే కానీ ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు వలసవాదులు అన్నటువంటిది ఆవిడ ఫీల్ అది మన దేశంలోకి వచ్చే బంగ్లాదేశీల పట్ల మనం ఎట్లా ఫీల్ అవుతాం మన దేశంలోకి వచ్చేటువంటి మయన్మార్ వాళ్ళ పట్ల మనం ఎట్లా ఫీల్ అవుతాం అట్లాగే ఆమె ఫీల్ అవుతుంది అందులో తప్పేం లేదు అయితే ముస్లిం దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో అరాచకాలు చేస్తుంటే పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా బ్రిటిష్ కూడా అంటే బ్రిటన్ ఇప్పుడు అమెరికాతో మిత్ర దేశం కాబట్టి దాన్ని విమర్శిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయల్కి సహకరించకూడదని ఇజ్రాయల్కి మొన్ననే రుషి సోనకు వెళ్ళి పలకరించి వచ్చాడు అలాగే పాలస్తీనా విషయంలో అది సింగిల్ దేశంగా మేము అంగీకరిస్తాం కానీ ఉగ్రవాదులను అంగీకరించబడదు దానికి వ్యతిరేకంగా హమాస్ తీవ్రవాదులు మద్దతుదారులైనటువంటి వాళ్ళు ఒకప్పుడు గతిలేక బ్రతకడం కోసం పాలస్తీనా నుండి బ్రిటన్ వెళ్ళి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్మాదంగా ప్రవర్తిస్తుంటే అట్లాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ పోలీసుల మీద ఆవిడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో ఇప్పుడు మళ్ళీ ఈ హమాస్ తీవ్రవాద మద్దతుదారులందరూ ఆవిడని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు